మీకు సమర్పిస్తున్న వారు సరయు హీరో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ జెనెటిడ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న నవరత్నాల నిలయం కడితే తప్పేంటి? శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అపోహలు వీడండి, కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అనే నినాదంతో ముందుకు దూసుకువెళ్తున్న కంభంవారిపల్లి వైద్య సిబ్బంది. 531,000 విలువ చేసే 13 ఎర్రచంద్రం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకు జగనన్న కిట్ల పంపిణీ. పేద పిల్లలందరికీ ఉన్నత విద్య అందించడమే జగనన్న లక్ష్యం, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మహానిశలు కష్టపడి పనిచేస్తాం, ప్రతిజ్ఞ చేసిన యువరక్తం. విద్యార్థులు అటెండెన్స్ సర్టిఫికెట్ జారీ చేయాలని కళాశాలలు ధర్నా, శ్యామ్ సుందర. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు బలైన ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న లోకేష్ బాబును అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేయడం. మంత్రి అనిల్పై విరుచుకుపడిన టీడీపీ నేత అబ్దుల్ అజీజ్, నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు. క్రిటర్స్ చూస్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ వద్ద పేద అక్క చెల్లెములకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు అందజేసిన గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మరియు కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుప్పం ఇన్ఛార్జ్ భరత్, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు, రేణిగుంట, తొట్టంబేడు, వైసీపీ ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి. ఈ కార్యక్రమంలో ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి రాజీవ్ నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ముందుగా వేదికపై మంత్రులు మరియు ఎమ్మెల్యేలు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదవారి ఇంటి కల నెరవేర్చే ధ్యేయంగా జగనన్న ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన మోడర్న్ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఒకేసారి 30 లక్షల పైచిలకు ఇల్లు కట్టిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు. 35 కోట్ల 80 లక్షలతో శ్రీకాళహస్తిలో 42 ఎకరాల 72 సెంట్ల విస్తీర్ణంలో 2,000 ఇళ్లు నిర్మించనున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే అత్యధిక శాతం జగనన్న ఇల్లు నిర్మించనున్నామని చెప్పారు. శ్రీ మసూద్ రెడ్డి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథి, అనేక జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో వారే ముందుంటారు, వారే మన డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు. మరి వారికి చిత్తూరు శాసనసభ్యులు వారు ఎవరికి కూడా ఆరని అని వారి ఇంటి పేరు తెలియదు. నేనే ఈ మధ్య చెప్పాను, మేము చిత్తూరులో ఒక డ్యూటీ వెలిగించాము, అది ఎప్పుడు కూడా ఆరు ఆరని శ్రీనివాసులప్పుడు కానీ కొనసాగాలని చెప్పి మనసారా కోరుకుంటూ శ్రీనివాసులు గారికి, మీ అందరికీ అభిమాన నాయకుడు, మా అందరికీ చిరపరిచితుడు మీ మాజీ శాసనసభ్యులు ఎస్సీ వినాయుడు గారు, మరి మన ఈ సమావేశానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు, జాయింట్ కలెక్టర్ రాజుబాబు గారు, అదేవిధంగా ఎస్సీవి దిలీప్ గారికి. మన కలెక్టర్ గారు మాట్లాడతారు, అన్నాక మనం స్టార్ట్ చేస్తాం. నమస్కారం. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, జగనన్న మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారనే విషయం. పాదయాత్రలో అందరు మాట ఇచ్చినారు. ప్రతి ఒక్క అక్క చెల్లెమలకు హౌస్ పట్టా ఇస్తారని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పెద్దరెడ్డి అంకుల్ ఆధ్వర్యంలో ఈ రోజు మీరందరూ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా పెద్దరెడ్డి అంకుల్ గురించి ఒక మాట చెప్పాలి. చిత్తూరు జిల్లా అందరూ ఆయన పెద్ద ఆయన అని పిలుస్తారు. నిజం చెప్పాలంటే మా ఇంటికి కూడా ఆయనే పెద్ద ఆయన. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన తర్వాతే మేము ఆయన అడుగు జాలో నాన్నగారు నడుస్తారు. మీ అందరికి నేను చెప్పాల్సింది ఒకటే అమ్మా, జగనన్న ఈ కరోనా కష్టకాలంలో ఏ స్కీమ్ అయినా టైం కి ఇస్తున్నారా లేదా? అపోహలు వీడండి, కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అనే నినాదంతో ముందుకు దూసుకెళ్తున్న కంభంవారిపల్లి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య కరోనా. కరోనా బారి నుండి మన ప్రాణాలను రక్షించుకోవాలంటే వ్యాక్సిన్ ఒకటే శరణ్యమని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి పంచాయతీలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేస్తున్నామని ఏఎన్ఎం సరిత తెలియజేశారు. ఆ అదే వారు అదే జగ ఆనే మర్త
నా పేరు సరస్వతి. నేను కమ్మంవారపల్లి సచివాలయం 1 లో పని చేస్తున్నాను హెల్త్ అసిస్టెంట్ గా. ఇక్కడ కరోనా వాక్సిన్ ఇస్తున్నాము. ప్రతి ఇంటికి హౌస్ టు హౌస్ తిరిగి వాళ్ళను మోటివేట్ చేసి ఇంజెక్షన్స్ వేస్తున్నాము. గర్భవతులకి ఒకరికి, మదర్స్ కొచ్చి 10 మందికి, సెకండ్ డోసులు వచ్చి 5 మందికి వేస్తున్నాను. వీళ్ళైతే చాలా వరకు వేసుకోము, మాకు అది మాకు వేసుకుంటే హెల్త్ బాగలేదు అది ఇది అని చెప్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళు ఇంకా పొలం దగ్గర అక్కడ ఉంటే కూడా వెళ్ళి వేస్తున్నాము. ఈరోజు ఈరోజు ఎన్ని డోసులు ఇచ్చారు మేడం? ఈరోజు 18 డోసులు, 18 గర్భవతులు ఎంతమంది, గర్భవతులకి ఎంతమందికి ఇచ్చారు? గర్భవతులకి ఈరోజు ఇచ్చిండేది ఒకరికి, మదర్స్కి వచ్చి 10 మెంబర్స్కి. 45 ప్లస్ ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళకి వచ్చి 6 మెంబర్స్కి సెకండ్ డోస్. 18 ప్లస్లో ఈరోజు లేదు, మదర్స్ మాత్రం. కడప జిల్లా బద్వేల్ 531,000 విలువ చేసే 13 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. బద్వేల్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 16వ తేదీన మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి సమీపంలో తూర్పు కొండల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 13 ఎర్ర చందనం దుంగలను బద్వేల్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్ కుమార్ స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు రూరల్ సీఏ రమేష్ బాబు, ఎస్ఏ చంద్రశేఖర్లు కొండాపురం గ్రామ సమీపంలో తనిఖీలు చేపట్టారన్నారు. ఈ తనిఖీలో కొండల్లో అక్రమంగా రవాణాకు సిద్ధంగా ఉంచిన 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ 531,000 రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. కోడి సుధాకర్, కొండయ్య అనే ఇరువురు వ్యక్తులు ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని వారు సూచించారు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, చెడు మార్గాన వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్లాలని తెలియచేయడం జరిగిందన్నారు. అయితే చాకచక్యంగా వ్యవహరించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంలో సీఐ రమేష్ బాబు, ఎస్ఈ చంద్రశేఖర్, కానిస్టేబుల్ సుధాకర్, నాగరాజు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. బద్వేల్ రూరల్ సీఐ రమేష్ బాబు, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, వారి సిబ్బంది, వాళ్ళకు వచ్చినటువంటి సమాచారము, ఈ యొక్క కొండాపురం తూర్పున ఉన్నటువంటి కొండలలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నారనేటువంటి ఒక సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయము సిఐ గారు, ఎస్ఐ గారు, వారి యొక్క సిబ్బందితో పాటు ఆ యొక్క తూర్పు కొండలని రైడ్ చేసి అందులో ఇద్దరు వ్యక్తులు, కోడి సుధాకర్, ఇతను లెక్కలవారిపల్లి గోపవరం మండలం, అదేవిధంగా ఏగి కొండయ్య, ఇతను గౌరీశంకర్ కాలనీ బద్వేల్ టౌన్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వారి యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి 13 ఎర్రచందనం దుంగలను, దాదాపుగా 531,000 రూపాయల విలువైనటువంటి యొక్క ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క మన ఎర్రచందనం మన జిల్లా సంపద, ఇది తరలిపోకుండా ఉండాలంటే ప్రజల సహాయ సహకారాలు పోలీసు వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో కొత్త వ్యక్తులు ఎవరైనా కదలికలను, వాళ్ళపై కూడా కొంత సమాచారాన్ని మీరు పోలీసులకు ఇవ్వగలిగితే ఈ యొక్క ఎర్రచందనాన్ని ఆపడానికి మా వంతు మేము కర్తవ్యం చేయగలుగుతాం. ఇందులో ఈ యొక్క ఎర్రచందనాన్ని పట్టినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారిని, వాళ్ళ సిబ్బందిని ఎస్పీ సారు అభినందించడం జరిగింది. ఇంటిమేషన్ దీంట్లో ఇన్ఫర్మేషన్ పక్కగా ఉంది కాబట్టి దీంట్లో రేట్ చేయండి. ఇంకా ఇప్పుడే వాళ్ళని అడ్జ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ ఫర్దర్ ఇంటరాగేషన్లో వీళ్ళ యొక్క కేసెస్ ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇది చేస్తూ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. వీళ్ళపైన పక్కగా షీట్స్ కూడా, ఒకవేళ లేకపోతే వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా మేము ఓపెన్ చేసి వీళ్ళపైన నిఘా ఉంచుతాం. ఇవి దాదాపుగా 177 కేజీలుగా ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలలో సోమవారం నాడు మనబడి నాడు నేడు మరియు జగనన్న విద్యా కానుక ఫేజ్ 2 కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ వెంకటనారాయణ చౌదరి మాట్లాడుతూ 53 లక్షల రూపాయలతో ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమంలో
విద్యార్థులకు చదువుకోవడానికి బెంచీలు, బోర్డులు, లైట్లు, ఫ్యాన్లు, కొత్తగా నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరుగుదొడ్లతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా చూడాలని జగనన్న సంకల్పించి విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి బ్యాగ్, పుస్తకాలు, నోట్బుక్లు, షూ, డిక్షనరీ మరియు మగపిల్లలకు రైతులు బెల్టులు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి, సర్పంచ్ రూప రామ్మూర్తి, ఉపాధ్యాయులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా జగనన్న విద్యా కానుక పిల్లలందరికీ, పాఠశాల పిల్లలందరికీ అందించే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది పడకుండా, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పాఠశాలకు వచ్చేదానికి బ్యాగు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, సాక్సులు, అదేవిధంగా డిక్షనరీ, తర్వాత బాయ్స్కి పోతే బెల్ట్స్ కూడా ఇచ్చారు. మాది గర్ల్స్ పాఠశాల కాబట్టి బెల్ట్ లేదు. ఎన్ని సౌకర్యాలు పిల్లలకు అందించి పిల్లలు చక్కని భవిష్యత్తుకు బాటలు వేసేదానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి గారికి పాఠశాల తరపున, అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిని, నేను ఎస్పీజెపి గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మాకు నాడు నేడు ప్రోగ్రామ్ కింద ముందు అంతా ఎలా ఉందో ఇప్పుడు టాయిలెట్స్ కానీ, క్లాస్లో బెంచెస్ కానీ, కొత్త బోర్డులు కానీ ఇలా చాలా సౌకర్యాలు కలగడం వల్ల మాకు ఇంకా ఫెసిలిటీస్ బాగా, మేము చదువుకోవడానికి స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్, ఆనందాన్ని ఇస్తున్నాయి. నా పేరు వేదశ్రీ. నేను శ్రీ పద్మావతి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. జగనన్న విద్యా కానుకలో మాకు బ్యాగ్, పుస్తకాలు, ఇంకా డిక్షనరీ, షూస్, యూనిఫామ్స్ అన్నీ ఇచ్చారు. దానివల్ల మాకు స్కూల్కి రావాలనే ఇంట్రెస్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు స్వప్న. నేను 9th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను ఎస్పీజెడ్పి గర్ల్స్ హై స్కూల్లో. ఎవ్రీ ఇయర్ 15,000 వేస్తున్నారు జగన్ గారు మాకు. దానివల్ల ఈ చదువుకోవడానికి ఇంకా మాకు బాగా మా అవసరాలన్నీ తెలుసుకొని, ఇంకా అమ్మ ఒడి పథకంలో ఇంకా అన్నీ తెలుసుకొని మా అవసరాలన్నీ తీరుస్తున్నారు. దానికి మా విద్యార్థుల తరఫున, అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జగన్ మామయ్యకి జై. నేను జాహ్నవిని మాట్లాడుతున్నాను. నేను ఎస్పీజెడ్పి హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, సెందరి వీధి. జగనన్న విద్యా కానుకలు బుక్స్, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ, ఇంకా షూస్, యూనిఫాము ఇలాగ చాలా అందాయి. దీనికి మా పాఠశాల నుంచి, మా విద్యార్థుల నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జగన్. ఒక మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా ఉన్నతమైన ఆభరణం చదువు ఒక్కటేనని జగనన్న విద్యా కానుక సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల, రామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బి శిరీష మరియు డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, భూమా అభినయ రెడ్డి ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చదువుకోవటం, జ్ఞానం సంపాదించటం సమాజంలో మన పాత్రని సమర్థవంతంగా నిర్వహించటం అన్నది పౌరుల యొక్క ప్రాథమిక లక్షణంగా ఉండాలి. అజ్ఞానంతో, అలసత్వంతో, తెలుసుకోవాలన్నటువంటి తపన లేకుండా మనిషి మనుగడ సాగిస్తే ఆ జీవనం మృగప్రాయం తప్ప మరొకటి కాదు. ప్రాచీన కాలంలో, ఇప్పటికీ కూడా మనం ప్రతిరోజు అనుకునేటువంటి ఓ నన్నయ్యో, తిక్కనో, అల్లసాని పెద్దనో, కాళిదాసో, భవభూతో, భర్తృహరో ఎవరైనా కావచ్చు, ఇంతకాలం వాళ్ళందరూ కూడా మన నాలుకల మీదనే కదలాడుతున్నారు అని అంటే వాళ్లకున్నటువంటి జ్ఞానం పట్ల, పాఠశాలల యొక్క
పరిసరాలనే కాకుండా విద్యార్థులకు మెరుగైనటువంటి చదువును చెప్పటం కోసమని వాళ్లకు నాణ్యమైనటువంటి రీతిలో అధ్యాపకులకు కూడా క్లాసులు తీసుకొని ఎలా బోధించాలన్నటువంటి విషయాలను కూడా వాళ్లకు చెప్పించి ఈ రోజున మన తిరుపతిలో మొదటి విడతగా 22 పాఠశాలల్ని నాడు నేడు కార్యక్రమంలో భాగస్వాములను చేస్తే ప్రతి పాఠశాల సంవత్సరం క్రితం ఏ రకంగా ఉన్నది, ఈ రోజున ఏ రకంగా ఉన్నది, అత్యంత పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ రోజున ఇదే స్కూల్లో ఉన్నటువంటి ఈ మనబడి నాడు నేడు అనేటువంటి ఈ వాష్రూమ్కు సంబంధించినటువంటి ఫోటో ప్రధానమైనటువంటి పత్రికలో మెయిన్ పేజీలోనే వచ్చింది. అంటే నాడు నేడు అన్నటువంటి కార్యక్రమం ఎంత సమర్థవంతంగా ముఖ్యమంత్రి జగనన్న పట్టుదలతో చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. విద్యార్థులకు కేవలం పరిసర ప్రభావాలతో సరిపుచ్చలాయన రాష్ట్రమంతా అందరు విద్యార్థులకి ఒకే రకమైనటువంటి యూనిఫామ్, ఆ యూనిఫామ్ కూడా జగనన్నే అందించేటువంటిగా, ప్రభుత్వమే అందించే విధంగా 3 జతల యూనిఫామ్లు. ఒక జత కమిషనర్ గారు, మేయర్ మేడం గారు, ఇంటి మేయర్ అందరి ఆధ్వర్యంలో చేతుల మీదుగా ఈనాడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మనందరి తరపున, విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2,000 కోట్ల ఖర్చు రూపాయలు ఖర్చు పెట్టి ఈ విద్యారంగాన్ని ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మంచి కాన్సెప్ట్తో నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మనందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. విఆర్ న్యాయ కళాశాలలో ఈరోజు తమిళనాడుకు చెందిన విద్యార్థులు అటెండెన్స్ సర్టిఫికెట్స్ జారీ చేయాలని కళాశాలలో ధర్నా నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తమిళనాడు మరియు పాండిచ్చేరి బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ కి అటెండెన్స్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఎన్రోల్మెంట్ కి అర్హత కోల్పోయారని విద్యార్థులు తెలిపారు. విద్యార్థి ఆసిఫ్ మాట్లాడుతూ, గత 10 నెలలుగా అటెండెన్స్ సర్టిఫికెట్ కోసం మేము చెన్నై నుంచి నెల్లూరుకి తిరుగుతున్నామని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు సమస్యలను కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా విఆర్ న్యాయ కళాశాలలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, జీవో నంబర్ 2323ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. విద్యార్థి యు శ్యామచంద్రన్ మాట్లాడుతూ, విఆర్ న్యాయ కళాశాలలో అనేక రకాలుగా విద్యార్థులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వలన ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని విధుల నుంచి తొలగించి కొత్త ప్రిన్సిపల్ ని నియమించాలని కోరారు. విద్యార్థులు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేంద్రన్, కళాయి, జోసెఫ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గతంలో విఆర్ న్యాయ కళాశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అధికారుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకోకపోతే ఈ రోజుకి నిమ్మక నీరు ఎక్కుతున్నట్టు ఎవరు స్పందించకపోవడం చాలా దారుణం. ఈరోజు ప్రిన్సిపల్ కాలేజీలో లేకపోవడం చాలా దారుణం. చెన్నై విద్యార్థులు ఈరోజు ఎన్రోల్మెంట్కి బార్ కౌన్సిల్లో అటెండెన్స్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎన్రోల్మెంట్ ఆగిపోయింది. ఏం చెప్తున్నారంటే, గతంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ అటెండెన్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం లేదు, అటెండెన్స్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి తమిళనాడు బార్ కౌన్సిల్ మరియు పాండిచ్చేరి వారు ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసినట్లయితే విఆర్ న్యాయ కళాశాలలో అటెండెన్స్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు, ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అటెండెన్స్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడం లేదని నేను గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. గతంలో 2 నెలల క్రితం నేను ఒక లెటర్ పెట్టడం జరిగింది. దీని మీద స్పందించకుండా చెన్నై విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరుగుతుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కాలేజీలో ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో అక్రమాలు, అవినీతులు జరుగుతున్నాయి. ఇక్కడ జీవో నంబర్ 2323 ఇంప్లిమెంట్ చేయమని మేము జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మేము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెన్నై విద్యార్థులకి న్యాయం జరిగే వరకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు. జేఎన్ టుడే వార్తలందు కాస్త విరామం.
సరయూ హీరో ప్రతి వారం లక్కీ డ్రాలో 32 inches టీవీనా. అవునండి, మీరు విన్నది నిజమే. 100 మిలియన్ సెలబ్రేషన్ సందర్భంగా సరయూ హీరోలో మీ వాహనాన్ని సర్వీస్ చేయించుకుంటే ప్రతి శనివారం లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు 32 inches టీవీ బహుమతిగా ఇవ్వబడును. ఫుల్ ఇంజన్ సర్వీస్ పై బటర్ఫ్లై ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బహుమతిగా ఇవ్వబడును మరియు 6 నెలల వారంటీ ఇవ్వబడును. సరయూ హీరో మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ, విలువలతో కూడిన విద్యకు సోపానం. నీట్ అండ్ జేఈ లో నెంబర్ 1 వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. ర్యాంకుల చిరునామా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ చే విద్యా బోధన, ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్స్ మరియు క్లాస్ రూమ్స్. చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, కృష్ణమూర్తి జూనియర్ కాలేజ్, కరెంట్ ఆఫీస్ సెంటర్, నెల్లూరు. జేఎన్ఐ టుడే ప్రేక్షకులకు స్వాగతం. జేఎన్ఐ నెట్వర్క్ ప్రేక్షకులకి బాలాజీ శుభాకాంక్షలు. వాచ్ దిస్. నెల్లూరు జేఎన్ఐ టీవీ ఛానల్ ఈ ప్రేక్షకులకి నా నమస్కారం. జేఎన్ఐ ప్రేక్షకులకి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. జేఎన్ఐ టుడే ఛానల్ నిత్యం అప్డేట్స్ అన్నీ చెప్పే ఛానల్, ప్రతిరోజు ఏ రోజున ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పే ఛానల్ జేఎన్ఐ టుడే ఛానల్. జేఎన్ఐ టుడే ఛానల్కి శుభాకాంక్షలు, ఈ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. విరామం తర్వాత జేఎన్ఐ టుడే వార్తలకు తిరిగి స్వాగతం. చంద్రగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేసి యువరక్తాన్ని పార్టీ క్యాడర్లోకి దింపినారు. పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో చంద్రగిరి పట్టణ అధ్యక్షులుగా కాపు వీధి సునీల్ను ఎన్నుకున్నారు. పట్టణ ఉపాధ్యక్షులు రూపకుమార్, ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, కార్యనిర్వహణాధికారి టి రాజేంద్ర, కార్యదర్శి టి సాయి రాయల్, కార్యదర్శి ఎం అమర్నాథ్ రెడ్డిగా ఎన్నుకున్నారు. చంద్రగిరి పట్టణ యువత అధ్యక్షులు ఎం లోకేష్, ఉపాధ్యక్షులు ఎస్ అఫ్రీది, ప్రధాన కార్యదర్శి ఎస్ యువసాయి, చంద్రగిరి పట్టణ మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఎస్ మన్నార్, చంద్రగిరి పట్టణ బీసీ అధ్యక్షులు కె రామయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌస్ బాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సూచించారు. గంగపల్లి భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మొక్కల కుమార్ రాజారెడ్డి మరియు యశ్వంత్ చౌదరి, భానుప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ శంకర్, దొమ్మలపాటి సతీష్ హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేదానికి ఆదేశాల మేరకు మన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు మన చంద్రగిరి ఇన్ఛార్జ్ కులివంతి నాని గారి ఆదేశానుసారం ఈరోజు చంద్రగిరి పట్టణ కమిటీని ఎన్నుకునేదానికి వచ్చిన చంద్రగిరి ప్రొఫెసర్లందరూ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో 18 వార్డులు ఉంటే 18 వార్డులకి మనం ఎన్నికల్లో పోటీ పెట్టడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రభావాలు పెట్టినా డబ్బుల రూపంలో కానీ, తర్వాత ఆస్తుల రూపంలో కానీ, తర్వాత ఫ్యామిలీస్లో ఉద్యోగాల పరంగా కానీ అనేక రకాల ఇబ్బందులు పడినా కూడా మన చంద్రగిరి టౌన్లో ఉన్న 18 వార్డు మెంబర్లు తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి కూడా పటిష్టం చేయడానికి పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షుల్ని, టౌన్ అధ్యక్షుల్ని, మండల అధ్యక్షుల్ని, అదేవిధంగా జిల్లా నాయకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రగిరి టౌన్, చంద్రగిరి మండలంలో సుమారు 45,000 ఓట్లకు గాను చంద్రగిరి టౌన్లోనే సుమారు 15 నుంచి 20,000 మధ్యలో ఓట్లు ఉన్నాయి. అందులో ఈరోజు టౌన్ పార్టీ అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరినైతే మనం మన పార్టీ తరఫున టౌన్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంటామో వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రతి ఒక్కరిని కలుపుకొని మనకన్నా పెద్దోళ్ళు అందరికీ నమస్కారం. వరుణీలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాన్న ఆశీర్వాదంతో, ఇక్కడ ఉండే సీనియర్ నాయకులందరి ఆశీస్సులతో చంద్రగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మనం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేదానికి ఏ విధంగా చేయాలనేసి మీరంతా యువత
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు అరెస్ట్ నేపథ్యంలో కళ్యాణదుర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ భవన్ నుంచి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి విగ్రహం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకే 500 మందికి పైగా మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుంటూరులో ఒక యువతిని కిరాతకంగా హత్య చేస్తే ఈ విషయంపై నిరసన తెలిపి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ బాబును అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం వచ్చేసి 70 సంవత్సరాలు అయింది. అంటే స్వాతంత్రం అంటే ఏమి? ప్రతి ఒక్కరు కూడా పురుషుడు గాని స్త్రీ గాని స్వేచ్ఛా జీవితంగా బతకాలనే ఉద్దేశం మీద మనకి ఆనాడు స్వాతంత్రము మన దేశ నాయకులు ఎంతో మంది పోరాడి చేసినారు. కానీ ఇప్పుడు అంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దళితుల పైన కానీ ఎటువంటి ఇది భద్రత లేకున్నట్లా ఎక్కడంటే ఎక్కడ అత్యాచారాలు అయినేమి, మానభంగాలు అయితేనేమి, మర్డర్లు అయితేనేమి, అన్నీ కూడా చిలివిడిగా జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్నటి రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు పట్ట పగిలే ఒక దళిత మాదిగ అమ్మాయిని నడి రోజున నరకి చంపినప్పుడు పరామర్శించడానికి నారే లోకేష్ బాబు గారు పోతే ఈ ప్రభుత్వము అతన్ని అరెస్ట్ చేయడము చాలా ఇదైనా విషయము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీరు దళితులపైన కపట ప్రేమ మళ్లించి ఇప్పటికైనా మా పైన ఎటువంటి మానభంగాలు కానీ అత్యాచారాలు కానీ జరుపుకోకున్నట్లు చూసుకోవాలని కోరుచున్నాం. అలాగే మీ నాయన ఉన్నప్పుడు ఎటువంటి పాలనలో ఉన్నాడు ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అంతా కూడా మొత్తం అంతా దళితులపైన అత్యాచారాలు జరిగి ప్రతి ఒక్కరు కూడా ఇది భద్రత లేకున్నట్లా చాలా ఇదిగా పావుతున్నది. ఇప్పటికైనా మీరు ఆలోచించి మాకి భర్త అంటే మాదిగావులకు ఎస్టీ ఎస్టీ బీసీలకు కానీ ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా కూడా భద్రత కల్పించాలనే ఉద్దేశం మీద మేము ఈ ధర్నా చేస్తున్నాం. 2019 సంవత్సరం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేలాది మంది దళితుల మీద కపట ప్రేమ చూపిస్తూ వారి నుండి ఓట్లు వేయించుకొని వారి ఓట్ల నుండి గద్దెనెక్కినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు వారి ఎస్సీలపైన ఎస్టీలపైన కక్షగట్టి వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా వారికి ఎలాంటి ఆర్థికంగా వాళ్ళ యొక్క పథకాలు చేపట్టకుండా మరి దళితుల యొక్క అణిచివేతే అతనికి ఒక ప్రధాన కారణంగా ఒక ప్రధాన ఆలోచనగా తీసుకొని 2019 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలనో ప్రతిరోజు ఈరోజు లేదనకుండా ప్రతిరోజు ఏదో ఒక మూలన దళితులపై హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, దాడులు ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంగా మచ్చుకి ఒక మన డాక్టర్ సుధాకర్ గారు అయితేనేమి, మరి జడ్జి రామకృష్ణ గారు అయితేనేమి ఇలాంటి మేధావులపైనే వారిపైన కనీసం రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్ర హక్కును కూడా వాళ్ళ హక్కులను హరిస్తూ వాళ్ళని ఎవరైతే ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆలోచనలు అయితేనే, తప్పుడు పథకాలు అయితేనేమి, తప్పుడు జీవాలు అయితే ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళపైన కక్షగట్టి ప్రభుత్వం పోలీసుల్ని వారిపైన తప్పుడు కేసులు బనాయిస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఎస్సీలపైన ఈ విధంగా అణగారిన వర్గాలపైన చేస్తున్న దాడులను మేము ఖండిస్తున్నాం. ఈ విధంగా ప్రతి దళితులపైన వచ్చే కాలంలో వచ్చే ఎన్నికల్లో దళితుల యొక్క ఓటుతో మీ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెబుతారని, మీరు ఇదే విధంగా దళితులపైన దాడులు ఆపకపోతే, ఇదే విధంగా దాడులు చేస్తే వచ్చే ఎన్నికల్లో మీరు దళితులకు ఓటు హక్కుతో మీకు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలు జరగకోకుండా జగన్ రెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో అధికారం లేకొచ్చినటువంటి జగన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఉదాహరణకు 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తయిన సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చూస్తే 500 మంది అత్యాచారాలు, హత్యలు, ఆడవాళ్ళ అత్యాచారాలు ఈ రాష్ట్రంలో జరిగాయి.
ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తుంది అని చెప్పే సందర్భంగా మనం ఆలోచించాల్సిన అంశం ఉంది. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల మీద దాడులను చేసే కార్యక్రమం ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. నిన్న 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశమంతా సంతోషంగా ఉండాల్సిన సందర్భంలో ఎంతోమంది మహానుభావులు తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిన్న పట్ట పగలు గుంటూరు నడిబొడ్డులో ప్రత్యక్షంగా ఒక మహిళను, రమ్య అనే మహిళను, దళిత మహిళను హత్య చేస్తే పోలీసులకు అది పట్టదు. అదేవిధంగా దిశ చట్టం అంటారు, దిశ చట్టం పార్లమెంట్లో అమలు కాలేదు. కల్లిబల్లి మాటలు చెప్పి జగన్ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలు చేస్తోంది. ఈ 2 సంవత్సరాల్లో 500 మంది అత్యాచారాలకు హత్యలకు గురైతే ఏ ఒక్కరికైనా శిక్షపడిందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సుగుట్టిగా అడుగుతున్నా. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును శిక్షించి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేస్తే తర్వాత తప్పు జరగకోకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వమే ఈ హత్యలను ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతోంది. అందుకోసం దానికి సంబంధించిన పోలీసులు కూడా, నిన్న దళిత మహిళ రమ్య హత్య జరిగితే బాధ్యయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేసి మిగిలినటువంటి పిల్లలకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పడానికి ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా మాజీ మంత్రులను చూడకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు కాలర్ పట్టుకొని గుంజుకొని పోయినటువంటి సంఘటనను మనం మీడియాలో చూసాం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? లోకేష్ బాబు గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? హత్య చేసినటువంటి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సింది పోయి అక్కడ పరామర్శకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎలాగో పోయిన అమ్మాయిని తెచ్చి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇంకొక మహిళకు అన్యాయం జరగకోకుండా ఈ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటే ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు కానీ కుల సంఘాలకు కానీ సాటి పౌరునికి కానీ రక్షణ కలుగుతుందని చెప్పి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు మహిళకు అర్ధరాత్రి మహిళ ఫ్రీగా తిరిగిన రోజే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ మహాత్ములు గారు చెప్పారు ఆ రోజు. ఈరోజు పొట్ట పగులు పొద్దున 10 గంటలకు డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనే ఈ విధంగా జరిగితే పల్లెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అంశం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఈరోజు దళిత మహిళ రమ్యకు జరిగినటువంటి నష్టాన్ని ఏ కుటుంబానికి జరగకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మేమంతా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రతి ఒక్కరికి రచన కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకు రచన కల్పించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మేమందరూ కూడా సంఘటితమై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే పదే స్థాయిల గురించి మాట్లాడుతుంటాడని, అసలు అనిల్ కుమార్ స్థాయి ఏందో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక స్థాయి అనేది తరాల నుంచి ప్రజలకు పనిచేస్తే వస్తుందన్న విషయం మంత్రి అనిల్ గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. లోకేష్ స్థాయి కన్నా తన స్థాయి పెద్దదని మంత్రి అనిల్ చెప్పుకుంటారని, లోకేష్ తాత ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేశారన్నారు. ఇక లోకేష్ అబ్బా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం శ్రమించి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. మంత్రి అనిల్ తాత వాళ్ల తండ్రి రాష్ట్రానికి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అబ్దుల్ అజీజ్ నిలదీశారు. మరో 2-3 నెలల్లో మంత్రి అనిల్ మంత్రి పదవి పోవడం ఖాయమని, అప్పుడు మంత్రి అనిల్కు తన సత్తా ఏమిటో తెలిసి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంత్రి అనిల్ స్థాయిల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. నెల్లూరులో ఉద్యోగం రాక ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే రాత్రికి రాత్రి ఆ కుటుంబాన్ని మాయం చేశారని, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మినిస్టర్, కేంద్రంకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఇరిగేషన్ విషయంలో అక్కడ సంప్రదించలు చేసేటప్పుడు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు, నిన్ను ఎన్నిసార్లు తీసుకెళ్లారు చెప్పండి, ఎందుకు తీసుకెళ్లా నీకు?
నువ్వు ఆడిపోయి ఏం మాట్లాడతావో ఎక్కడ జిప్పు తెరుస్తావో అని వాళ్ళకి భయం. మనం కానీ ఎక్కడైనా పెద్ద మనుషుల దగ్గర పోయినప్పుడు కొద్దిగా తేడాగా ఉండే మనవాడు ఎవడైనా ఉంటే తీసుకెళ్ళాం, మనం తీసుకెళ్ళాం. ఎందుకులే వాడు ఏం మాట్లాడేస్తాడో ఉండరా అంటాం. నీ పరిస్థితి అది, నీ స్థితి అది. నీ పార్టీలోనే నీ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఆడ పెట్టేసిపోతున్నారు. అది నీ పరిస్థితి. ఈరోజు నేను చెప్పాను, ఇంకోటి చెప్పాడు పప్పు అంటే నేను ఈరోజు ఫస్ట్ టైం చెప్పాల్సి వస్తుంది పప్పు అని. రే పప్పు మీ అబ్బా అంటావు, పప్పు అంటావు. నేను అడుగుతున్నాను ఈరోజు వెబ్సైట్లో వెళ్ళి, నేను ఈరోజు చెప్తున్నాను వెబ్సైట్లో వెళ్ళి అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికి చెప్తున్నా. ఒక్కసారి టైప్ చేయండి, మీరు టైప్ చేసి నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ అనుకుంటారు, ఎవరు పేరు వస్తాయి మీరు చూడండి. ఎవరు నేనైతే చూడలే. అనిల్ క్రికెట్ బెట్టింగ్ చేయిస్తున్నాడా, డైమండ్ డబ్బా ఆడిస్తున్నాడా, నా కళ్ళతో నేను చూడలేదండి. నేను చూడలే. గూగుల్ గురించి చెప్తున్నా. గూగుల్లో వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ పేరు కొట్టమని చెప్పట్లేదు, శ్రీధర్ రెడ్డి పేరు కొట్టమని చెప్పట్లేదు. నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ అని కొట్టండి, ఎవరు వస్తారు చూడండి. మేము ఎప్పుడైనా నీకు చెప్పావా, నీకు ఎప్పుడైనా చెప్పావా, నీకు ప్రతిపక్షంలోనే ఉన్నా మేము నీకు ఎప్పుడైనా చెప్పావా? చెప్పలేదే. అది మా స్థాయి కాదు. నీ వ్యక్తిగతం మాట్లాడేది మా స్థాయి కాదు. ఈరోజు మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ బీసీలు కుర్రవాడు ఒక మంత్రి అయ్యాడు కొన్ని దశాబ్దాల తర్వాత. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జరిగిన ఘటన వివరాలను తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలుసుకునేందుకు వెళ్తే అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, ఒట్లూరు సంపత్ యాదవ్, జలదంకి సుధాకర్, సాబిర్ ఖాన్, మాజీ కార్పొరేటర్ సత్య నాగేశ్వరరావు, మాతంగి కృష్ణ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పనవాక భూలక్ష్మి, రేవతి, పొత్తూరు శైలజ, విజయమ్మ శ్రీదేవి, బెల్లంకొండ వాణి తదితరులు పాల్గొన్నారు. నడి రోడ్లో చంపేస్తే దిక్కులేదు ఈ ప్రభుత్వం. మళ్ళీ ఆయన చెప్తాడు ఈరోజు గుళ్ళు తీసి నేను మేనమావు అంటాడు. నువ్వు మేనమావు కాదు, నర రూప రాక్షసుడు అని చెప్పి నేను మనం చెప్తున్నాను. అక్టోబర్లో 3వ వేవ్ ఉంది, చిన్నపిల్లకాయలకు వస్తాయని నిపుణులు చెప్తుంటే ఈరోజు గుళ్ళు తీస్తావా? ఒక సైకో సీఎం. మరి నేను ఒక దిశా చట్టం పెట్టాను, అట్టా బటన్ నొక్కితే మొత్తం వచ్చేస్తారు పోలీసు. ఏడ బట్టం నొక్కాలా, ఏడ నొక్కాలా, ఏడ పోలీసు వస్తారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడుంటే ఆడకు వస్తారు. ఇక మహిళలు అన్యాయం కోరం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మహిళల రక్షణ లేదు, ఆడబిడ్డల రక్షణ లేదు, దళితుల రక్షణ లేదు. నేను ఒకటే కోరుతున్నా, నమ్మే ఆ అమ్మాయి చనిపోయిన దానికి 1 కోటి రూపాయలు ఎట్లా ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. పోతే ఒక దళిత మంత్రి, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబర్ పట్టుకొని విశాలగుండి ఎస్పీ, నువ్వు ఎస్పీ అయితే ఎవడ గొప్ప ఆయన, నువ్వు కాకి డ్రా చేసుకుంటాను కొంత మొగోడు, నువ్వు ఒక దళిత మాజీ మంత్రి పక్క పట్టుకుని ఎడతావా? నేను చెప్తున్నా నువ్వు ఎస్పీ కాదు, ఎస్పీ కాదు, 1.5 సంవత్సరాలు అధికారులకు వస్తావు, నీ అంతం చూస్తావు. నువ్వు విశాల గన్నీ కాదు, విశాల గుండి కాదు, విశాల గల్లీ అయిపోతావు, ఒక గల్లీకి పరిమితం అవుతావు. పోలీస్ అంటే మాకు గౌరవం ఉంది, కానీ మీరు చేసే పనుల వల్ల ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడ భయపడదు. ఉద్యమాలు చేస్తాం. నారా లోకేష్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంకా చనిపోయిన విచారించకూడదా? మీరు చనిపోయినందుకు పోకూడదా? పోతే తప్ప ఏం భయమా? మీ ప్యాంటు తడిచిపోతాయా? లోకేష్ పోతే దానికి అరెస్ట్ చేస్తారా? చూసుకుందా పోలీస్కి, చూసుకుందా ప్రభుత్వానికి. ఇవన్నీ జరుగుతుంటే మావయ్య మేర మావయ్య అంట ఆయన లోకేష్. ఆయన ఏదో స్కూల్ పోటాలు చెప్తాడు. ఆయన సైకో సీఎం అడుగుతున్నా. రాష్ట్రంలో అల్లకల్లాలో జరుగుతుంది, ఒకసారి పట్టించుకో. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, రాష్ట్రంలో ఏమవుతుందో తెలియదు. మనం ఇల్లు దాటి వస్తే కదా, ఇల్లు దాటి వస్తే భయం ఉంది మనకి. మీ బోర్డు తిరిగి సీఎం, మీ బోర్డు సైకో సీఎం, మీలాంటి ఎవరి సీఎం
ఇంతవరకు భారతదేశంలో ఎవరు చూడలే. అందుకే ఒకటే మేము చెప్తున్నాం, ఇప్పుడు అమ్మాయి 1,00,000 రూపాయలు ఎస్కేషన్ ఇవ్వాలి. జరిగిన దానికి దళితులకు క్షమాపణ చెప్పాలి. మా దళిత మాజీ మంత్రి కొట్టినదానికి ఆయన విశాల గండియో పుణ్యో రాజనీయులు ఇమ్మీడియట్ గా అతను సస్పెండ్ చేయాలి, లేకుంటే గల్లీకి పరిమితం చేయాలి, లేకుంటే తెలుగుదేశం పార్టీ సత్తా ఈ పోలీసులు చూపిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. మానభంగం చేయడం కావచ్చు, రోజు ప్రతి రోజు ఒక దళిత బిడ్డ పోతా ఉంది, ప్రతి రోజు ఒక ఆడబిడ్డ పోతా ఉంది. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా అని చట్టం తెస్తాడు, అడిచి పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడో జోబిలో దిశా చట్టాన్ని. ప్రతి రోజు గాని ఈ రోజు ఆడబిడ్డలు బలైపోతా ఉంటే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చేస్తుంది హోంమంత్రి? ఈ రోజు మేము కోరేది ఒకటే, ఇక్కడ నిన్న కాకుండా ఇక్కడ వచ్చి పరామర్శించడానికి లోకేష్ బాబు వస్తే పరామర్శించడానికి వచ్చిన ఇంట్లో వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేసేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము పరామర్శిస్తే మీకు ఏంది బాధ? ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ పని ఏంటి? బాధ కలిగిన పౌరుల దగ్గర పోవడం, మేమున్నాము అని వాళ్ళకు ధైర్యం ఇవ్వడం, ఇది మా బాధ్యత. ఇది ఈరోజు ప్రతిపక్షంలో ఉండే నాయకులు పరామర్శించడానికి పోతే వాళ్ళని తీసుకుని లోకేష్ బాబును తీసుకొచ్చి పత్తిపాడు పోలీస్ స్టేషను, ఇంకోవారికి ఇంకో పోలీస్ స్టేషను, ఇంకో నాయకుడికి ఇంకో పోలీస్ స్టేషను, ఏంది? నేను అడుగుతున్నా మీకు లా అండ్ ఆర్డర్ ఉందా? శవాంగారులు అడుగుతున్నా నేను డీజీపీని. మీరు వచ్చిన రోజు నుంచి, మీరు డీజీపీ అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత తగ్గిపోయింది, మహిళల సేఫ్టీ తగ్గిపోయింది, మహిళల సెక్యూరిటీ తగ్గిపోయింది. ఎన్ని వీడియో క్యామ్స్ పెట్టుకుని ఏం లాభం? ఎన్ని సెక్యూరిటీ క్యామ్స్ పెట్టుకుని ఏం లాభం? నిన్న స్వతంత్రం వచ్చిన రోజు ఆడబిడ్డ నడి రోడ్డు పైన మర్డర్ అయింది. స్వతంత్ర దినోత్సవం రోజు మర్డర్ అయింది విజయవాడలో. ఇది కరెక్ట్ కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాం, ఈ అమ్మాయి కుటుంబానికి ఈరోజు 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. కల్లి బుల్లి మాటలు చెప్పి 1,00,000 రూపాయలు ఇస్తాం, 10,00,000 చెప్తాం అంటే కుదరదు. రోజు ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఈరోజు ఇట్లా గురైంది. రేపు మీరు ఏం మొహం పెట్టుకుని ఆడబిడ్డలకు మీరు నమ్మకం కలిగిస్తారు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న నవరత్నాల నిలయం కడితే తప్పేంటి? శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. అపోహలు వీడండి, కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అనే నినాదంతో ముందుకు దూసుకువెళ్తున్న కంభంవారిపల్లి వైద్య సిబ్బంది. 531,000 విలువ చేసే 13 ఎర్రచంద్రం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకు జగనన్న కిట్ల పంపిణీ. పేద పిల్లలందరికీ ఉన్నత విద్య అందించడమే జగనన్న లక్ష్యం, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మహానిశలు కష్టపడి పనిచేస్తాం, ప్రతిజ్ఞ చేసిన యువరక్తం. విద్యార్థులు అటెండెన్స్ సర్టిఫికెట్ జారీ చేయాలని కళాశాలలో ధర్నా, శ్యామ్ సుందర. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు బలైన ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న లోకేష్ బాబును అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేయడం. మంత్రి అనిల్పై విరుచుకుపడిన టీడీపీ నేత అబ్దుల్ అజీజ్. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద బైఠాయించిన టీడీపీ నేతలు. జేఎన్టీడీ సమాప్తం, మళ్ళీ రేపటి బిడ్డలో మలకలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.